తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా గడ్డు కాలం గోచరిస్తుంది అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో చేయి పెట్టి ఉన్నటువంటి రూపాయి కూడా పోగొట్టుకున్నామని చెప్పని భావిస్తారు విధి బలీయమైంది అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు అంతగా సఫలీకృతం కావు ఎవరో గుండు రావటం చివరి నిమిషంలో మీకు రావాల్సిన కనిపిస్తుంది తరుకొని పోవటం ఇవి జరుగుతాయి అయితే ఒక విషయం ఏంటంటే వివాహ శుభకార్యాలని చక్కగా చేయగలుగుతారు నలుగుల్లో మంచి ప్రఖ్యాతిని సాధించగలుగుతారు మీ మీద ఉన్నటువంటి బరువు బాధ్యతలని తీర్చుకోగలుగుతారు అదే గొడవలో మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకోవాలని చెప్పి చేసే ఫలితాలు కూడా కొంతవరకు విజయవంతం అవుతాయి ఫోన్లు చేసాం వాళ్ళతో మాట్లాడటం పలుకుబడి ఉపయోగించడం ఇలాంటి ఫలితాలు చేస్తారు అదేవిధంగా మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఎంత తెచ్చిపెట్టుకుందాం అనుకున్నా అవి జావగారిపోతున్నాయి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ బాగుంది అందరూ కుటుంబ సభ్యులు అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు ఈ కరోనా వల్ల ఎక్కడికి కదలలేని పరిస్థితి ఒకళ్ళ రమని చెప్పలేని పరిస్థితి ఏర్పడటం వల్ల దాదాపుగా మీరు పది సంవత్సరాల క్రితం పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా తయారవుతుంది మీ యొక్క స్థాయిని స్థానాన్ని ఈ కరోనా పదేళ్ళు వెలక్కేనట్టింది ఇప్పుడు మనం ఏం చేయాలి ఎలా చేయాలి కథ మళ్ళీ మొదటికి వచ్చింది జీవితంలో ఎన్నో మెట్లు ఎక్కాం ఎంతో కొత్త సాధించాం కానీ ఇప్పుడు మొదటి మెట్టు నుంచి కూడా నడిచి రావాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఏ వ్యాపారం పెడదాం ఎలా పెడదాం ఈ వ్యాపారం పెడదాం ఏం చేద్దాం ఎవరు గెలుపుకుందాం అనే విషయాల గురించి ఆలోచన చేస్తారు ఎక్కడ కూడా వాతావరణం అనుకూలంగా ఉండదు కొంతకాలం వేచి ఉండి నిర్ణయం తీసుకుందాం తొందరపడకూడదు అని ఆలోచన చేస్తారు దాన్ని అమలు చేస్తారు ఏ రకమైనటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ సంపాదించినటువంటి పొలాలు కానీ స్థలాలు కానీ ఇవి ఏవి కూడా మీ అవసరాలకు ఉపయోగపడవు ఎందుకంటే మీ క్యాలిక్యులేషన్కి దీనికి చాలా తేడా ఉంది ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి స్త్రీలకి చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మిమ్మల్ని మీరు సభ తీసుకోవడానికి మీ వాళ్ళని మంచి స్థానంలో ఉంచడానికి స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళని పోటీ చేయించాలని మీరు భావిస్తారు రాజకీయంలో ముఖ్యంగా ఎన్నికల్లో గెలవడానికి డబ్బులు ప్రాధాన్యత అంతా ఇంత కాదు డబ్బులు లేకుండా మీ వర్గాన్ని ఎలా అందిస్తారు ఎన్నికల బరిలోకి దాని గురించి ఒక నిర్ణయాన్ని రాగలుగుతారు పోటీ పరీక్షలు వైద్య విద్య సాంకేతిక విద్య ఇవన్నీ కూడా లాభిస్తాయి టెంపరీగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి పర్మనెంట్ అవుతుంది ఏది ఏమైనప్పటికీ మితి మితిమీరిన ఆత్మవిశ్వాస పనికి రాదు సముచితమైనటువంటి ఆత్మవిశ్వాసంతో సమస్యలు ఎదుర్కోండి అనుకూలమైనటువంటి కాలాన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని మీరు సంపాదించగలుగుతారు ఈ రాష్ట్రం జన్మించేవారు పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఆవునే తోటి అష్టముడి గతతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన